చీఫ్ మినిస్టర్, ఈ రాష్ట్రంలో దళితులు మైనారిటీలు నీ బానిసలుగా ఉండాలా? నిన్ను నమ్మిన దౌర్భాగ్యానికి నిత్యం దారిద్ర్యంలో మగ్గిపోవాలా? నీ సూటికేసు కంపెనీల ఆదాయాన్ని పంచమని అడిగారా? నీ లిక్కర్ వ్యాపారంలో వాటా ఇవ్వమన్నారా? శాండ్ దోపిడీ లెక్క చూపమన్నారా? లేదే రాష్ట్రం మొత్తాన్ని దోచిన చేతురెత్తి నమస్కరించి ఈ దాష్టీక మాపమన్నారు? ఈ మోసం తప్పన్నారు. మా ముస్లిం మైనారిటీలను దగా చెయ్యొద్దన్నారు. నీ నాయకులు మా భూములు ఆక్రమించారని ఆక్రోశించారు. కన్నీళ్లతో కుటుంబాలే నీకు వాట్సప్లు పెట్టాయి ముఖ్యమంత్రి. న్యాయం జరిగిందా? ఒక నాటకం ఆడావు, ఒక నాటకం నడిపావు. కళ్ళ ముందు ఓ కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే చలనముందా? ఏం ముఖ్యమంత్రివయ్యా, మానవ లక్షణమంటే తోటివాడికి సాయం చెయ్యడం. ఆ లక్షణమే లేని వాడిని ఏమనాలో నువ్వే చెప్పాలి. నర్సరావుపేటలో షేక్ ఇబ్రహీంను ఎందుకు హత్య చేశారు నీ పార్టీ కార్యకర్తలు? నెల్లూరులో మస్తాన్ బీ కుటుంబం ఎందుకు పురుగు మందు తాగింది? పలమనేరులో 10వ తరగతి చదివే ఓ మైనారిటీ బిడ్డ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ముఖ్యమంత్రి? నీ పార్టీ వాడి దాష్టీకానికి కాదా? నిన్ను ప్రశ్నించినందుకు మైనారిటీ సంఘ అధ్యక్షుడు సుబ్లీపై హత్యానేరం కేసు పెడతావా? పక్క రాష్ట్రం నుండి మద్యం తెస్తున్నాడని ఓ మైనారిటీ యువకుడును ఎక్సైజ్ పోలీసులు కొట్టి చంపేస్తారా? మరి నిన్ను ఏం చెయ్యాలి ముఖ్యమంత్రి? నీ లిక్కర్ వ్యాపారంలో చస్తున్న వాళ్ల లెక్క గడితే ఎన్నిసార్లు నీకు ఉరిశిక్ష వెయ్యాలి? సమాధానం ఉందా నీ దగ్గర? విషపూరితమైన లిక్కర్, అత్యధికమైన ధరలు, అధిక శాతం బడుగు బలహీన వర్గాలే నీ టార్గెట్. వారి శవాలపై డబ్బులు ఏరుకుంటున్న క్రూరత్వాన్ని ఏమనాలి ముఖ్యమంత్రి? తెల్లవారితే మాట తప్పడం, మడమ తిప్పడం, చీకటి పెడితే దోచుకున్నవి దాచుకోవడం. పెళ్లి కానుకగా 100,000 రూపాయలు ఇస్తానన్నావు, ఏమైంది ముఖ్యమంత్రి? రంజాన్ తోఫా రద్దు చేశావు, మైనారిటీ కార్పొరేషన్ నిధులు నో అన్నావు, దుకాన్ మకాన్ జాంతానై విదేశీ విద్యాధరణ పథకం నిలుకార్చావు, దుల్హన్ పథకం లేదు, మసీదులకు రంజానులకు నిధులు ఆపేశావు, వక్ఫ్ భూములు పంచుకున్నావు, షాదీ ఖానాలు లేవు, ఆఖరికి శ్మశానాలు కూడా లేవు ముఖ్యమంత్రి. ఇది మాట తప్పడం కాదా, మడమ తిప్పడం కాదా? ఏం చేసినా తిరగబడరనుకుంటావు, దాడి చేసినా ప్రతిఘటన చెయ్యలేరంటావు. ఇదేగా ఇదేగా నీ మూర్ఖం? ఇప్పుడు కలిసి పోరాడుతున్న ఈ మైనారిటీలు దళితులు ఏం చెయ్యగలరు? చేసి చూపిస్తారు ముఖ్యమంత్రి.